మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని వరంగల్ మేయర్ గుండు సుధారాణి చెప్పారు. గత పాలకులు మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. మహిళలకి నామినేటెడ్ పదవుల్లోనూ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది అంటున్న మేయర్ సుధారాణితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఇటు మహిళల సంక్షేమే కాకుండా ఇటు రాజకీయానికి కూడా అనేక అవకాశాలను బీఆర్ఎస్ పార్టీ కల్పిస్తుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనతో మాట్లాడేందుకు మేయర్ గుండు సుధారాణి ఉన్నారు. సుధారాణి గారు చెప్పండి, ఈరోజు మహిళల సంక్షేమ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ఉంది. అన్ని రకాలుగా పుట్టిన బిడ్డ కాంచి 60 ఏళ్ల ముసలివాళ్ళ వరకు అన్ని రకాలుగా సంక్షేమం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో వినూత పథకాలను చేపడుతూ మహిళా శిశు సంక్షేమం కోసం, సంరక్షణ కోసం అనేక అద్భుతమైన పథకాలను చేపట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుంది. అందులో చూసుకుంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, కడుపులో బిడ్డపడ్డ దగ్గర నుంచి బిడ్డ పుట్టే వరకు అనేక పథకాలను తీసుకున్నాం. కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఆరోగ్య లక్ష్మి లాంటి పథకాన్ని, అదేవిధంగా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్లను, బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్లను ఇవ్వడం, తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళే వరకు ఒక వెహికల్ ద్వారా పంపించడం, ఇవన్నీ కార్యక్రమాలను తీసుకుంటూ తల్లికి ఆత్మీయత, బిడ్డకు ప్రేమతో అనే నినాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు సాగుతున్నారు. దీనివలన మహిళలు వారు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళల కోసం ఆరోగ్య మహిళ లాంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మహిళల గురించి ఆలోచించి, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆరోగ్య మహిళని అనే కార్యక్రమాన్ని తీసుకొని, మహిళలు ఎప్పుడు కూడా కూలీ చేసే మహిళ కావచ్చు, ఎవరు కూడా ఇంటిని, భర్తని, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసేవాళ్ళనే ఆరాటంతో ఉంటారు, కానీ వారి ఆరోగ్యం గురించి ఆలోచించారనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా మహిళల ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టి వారి అనేక పరీక్షలు వాళ్ళని చేసుకునే విధంగా కార్యక్రమాలను తీసుకున్నారు. ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉండాలి, భద్రత ఉన్నప్పుడే బాగుంటుంది, రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మహిళా భద్రత కోసం షీ టీమ్స్ని ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్ని అరికట్టి ఈరోజు దేశంలోనే షీ టీమ్స్ ఏర్పాటు చేయడం వలన మహిళా భద్రతల్లో ముందు అంజలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. అంతేకాకుండా మహిళలకి భరోసా కల్పించే విధంగా, వారికి ఏది కావాలన్నా ఇచ్చే విధంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి 181 నంబర్ని వెహికల్ని ఇచ్చి ఆ 181 డయల్ చేయగానే ఏ ఆపదలో ఉన్నా కానీ మహిళ ఏది కావాలనే ఇమీడియట్గా ఒక ఆ డయల్ నెంబర్ కూడా ఇవ్వడం, అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇవన్నీ మన మహిళల కోసం చేసే పథకాలన్నీ కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా వాటిని పాటించే దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆదర్శప్రాయంగా ఉన్నది. వీటన్నిటితో పాటు ఈరోజు మహిళల గురించి ఆలోచించే దాంట్లో మహిళలు ఆర్థికంగా వారు పైకి రావాలంటే వారు పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదగాలని చెప్పి వీహబ్ని ఏర్పాటు చేయడం, దానికి మా ఇండస్ట్రీ శాఖ మాతృలు గౌరవనీయులు కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీహబ్ని ఏర్పాటు చేసి అనేక మంది మహిళలు ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎదిగిన ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ప్రత్యేకంగా కార్పొరేషన్స్ ఎటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు మహిళలకి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వారికి లోన్స్ ఇవ్వడం, అదేవిధంగా వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం. ఈరోజు ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా పేపర్ బ్యాగ్స్ ట్రైనింగ్స్ కావచ్చు, దూప్ సిక్స్ ట్రైనింగ్స్ కావచ్చు, చెల్లి నాప్కిన్స్ ట్రైనింగ్స్, ఇవన్నీ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు యూనిట్ పెట్టుకొని వాళ్ళొక చిన్న ఉపాధి, స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలాగా పెట్టుకొని ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా వారికి కార్పొరేషన్ పరంగా ఏర్పాటు చేస్తున్నాము. అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఆర్పీలు కావచ్చు, మనసు పెట్టి వాళ్ళ పనిచేస్తూ మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అనే విధంగా పనిచేస్తున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు వేతనాలను పెంచడం, వారిని చూసుకోవడం, మహిళలకు ఆదుకోవడం, ఇవన్నీ కూడా. అంతేకాకుండా
వాళ్ళు అంతకుముందు వీళ్ళకి సెలవులు ఉండే కాదు డెలివరీ టైంలో, కానీ ఇప్పుడు 90 రోజుల పాటు వారికి సెలవులు ఇవ్వడం, వాళ్ళ పిల్లల్ని చూసుకునే అవకాశం కల్పించడం, ఇవన్నీ చేయడం వలన మహిళల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం, ఈరోజు మహిళా లోకమంతా కూడా కేసీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పెద్ద మనసుతోటి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఓకే, రైట్. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాజకీయం కూడా అనేక అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. మూడు రాష్ట్రంలో మహిళలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్కు మహిళలు ఎప్పటికీ అండగా ఉంటారని చెప్పి మేయర్ గుండు సుధారాన్ని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజీవ్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.